మనతో పాటు ఆనం రామనారాయణ రెడ్డి గారి కుమార్తె ఆనం కైవల్యారెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఫుల్ బిజీగా ఉన్నారా? ఫుల్. సో ఎంతో మేలు లంచ్ టైంలో అన్నా మాకు దొరికారు. ముందు నుంచి ప్రచారాల్లో బిజీగా ఉండి సో టైం కుదరట్లేదు. మార్నింగ్ ఈవినింగ్ అని తిరుగుతున్నాము. కంటిన్యూ ఫుల్గా. బేసిక్గా మీకు అంటే ఆనం ఫ్యామిలీకి రాజకీయాలు అనేది కొత్తే కాదు. కాదు అసలు నెల్లూరు జిల్లాలో ఆనం పేరు లేనిదే రాజకీయం కూడా లేదని చెప్పాలి. సో ఎలా ఉంది ఇప్పుడు ప్రచారం, ఎలా జరుగుతుంది? బాగా జరుగుతుంది. అన్ని దగ్గర బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. సో ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళింటి ఆడపడుచుగా రిసీవ్ చేసుకుంటున్నారు. నీకు ఎందుకమ్మా, నువ్వు దిగులు పడకు, మేమున్నాం కదా, నీకు ధైర్యం ఉండు, ఏం కాదు అని చెప్పి ఇంట్లో వాళ్ళ మాదిరిగా ఒక కుటుంబం, నన్ను కూడా వాళ్ళ కుటుంబంలో కలిపేసుకున్నారు. అది చాలా ఆనందం. అది అందరికీ దొరకదు. ఏదేదో నాకు దొరికింది అదృష్టం. ఓకే. అదే మీరు చెప్పినట్టు ఆనం కుటుంబం పెద్ద ఫ్యామిలీ కదా. సో అది ఆ కుటుంబంతో, ఆ కుటుంబంలో నేను పుట్టిన దానికి, అందులో రామనారాయణ రెడ్డి కూతురుగా పుట్టిన దానికి నాకు వచ్చిన మంచి అవకాశం ఇది. నేను అందరిలో కలుస్తున్నాను. నాకు చాలామంది ఆడవాళ్ళతో బాగా మాట్లాడుతున్నాను. సో ముందు భయం ఉండేది, నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారా ఏంటా అనేది భయం ఉండింది. ఇప్పుడు అది లేదు. ఓకే. నన్ను కూడా వాళ్ళలో కలిపేసుకున్నారు. సో నేను కూడా హ్యాపీ. నేను ఫ్రీగా మాట్లాడాను, వాళ్ళు నాతో ఫ్రీగా మాట్లాడుతున్నారు. సో అదొక ప్లస్ పాయింట్. సో రేపు ఏదైనా సమస్య వచ్చినా కూడా మా కైవల్యం ముందులే, మా పాప ఉంది అని చెప్పి వస్తారు. ఇప్పటికే ఆల్రెడీ వస్తున్నారు కూడా. అవును. ప్రత్యేకించి మీకు అసలు మామూలుగా చెప్పాలి అని అంటే ప్రచారాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. అవును. బేసిక్గా చెప్పాలి అని అంటే ఇన్ని తరాల నుంచి మీరు ప్రజలకు దగ్గరగా ఉంటున్న వాళ్ళే. సో ఈసారి ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటారు? ఈసారి ఆల్రెడీ మనం అన్ని దగ్గర చూస్తున్నాము. ప్రతిదానికి ఆల్రెడీ మా జాతీయ అధ్యక్షులు కానివ్వండి, జాతీయ ప్రధాని అధ్యక్షులు కానివ్వండి, ఇద్దరు యుద్ధానికి సిద్ధం అన్నారు. మేము కూడా వాళ్ళు చెప్పినట్టుగానే యుద్ధానికి సిద్ధం, యుద్ధానికి రెడీగా ఉన్నాం. ఓకే. సో గతంలో కూడా నాన్నగారు ఆత్మకూరు నుంచి గెలవడం అనేది జరిగింది కదా, అప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? నాకు తెలిసి 3,600 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఆ 3,600 కోట్లు అంటే ఇప్పుడు ఈ దీంట్లో అది డబుల్ కూడా ట్రిపుల్ కూడా అయి ఉంటుంది. నాకు తెలిసి నెల్లూరు జిల్లాలో నాన్నగారు సీనియర్ నాయకులు, తర్వాత 6 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, 4 సార్లు మంత్రిగా చేశారు. నాకు తెలిసి నాన్నగారికి ఉన్నంత ఎక్స్పీరియన్స్ కానివ్వండి, ఇంక్లూడింగ్ నాతో సహా ఎవరికీ లేదు. ఇప్పుడున్న జనరేషన్ కానివ్వండి, ఏదో మాట్లాడుతున్నాం ఏదో అంటే కాదు. మనకి హిస్టరీ తెలియాలి, బేసిక్స్ తెలియాలి. అవన్నీ తెలిస్తేనే మనం కూడా, నేను కూడా, అందరితో కాదు నేను కూడా మా నాన్నగారిలాగా వాళ్ళకి దగ్గరగా ఉండి, ఇప్పుడు కాకపోయినా రేపైనా చేయగలననే ఒక నమ్మకం నాకుంది. అండ్ నేను నేర్చుకోవాల్సిన చాలా ఉంది అని నాకు ఇప్పుడు తెలిసింది. నేనేంటనేది నేను ప్రూవ్ చేసుకోవాలనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది, అర్థం అయ్యింది కూడా. ఓకే. అప్పట్లో అంటే అప్పట్లో అనుకుని ఆగిపోయిన పనులు ఏమన్నా ఉన్నాయా? ఒకవేళ ఉంటే మీరు దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు? నాకు తెలిసాక నాన్నగారు గత అంటే 2009లో ఆయన గెలిపించినప్పుడు, ఈ ఊరు ప్రజలు ఆర్థిక మంత్రిగా చేసినప్పుడు ఆయన చేయాల్సిన పనులన్నీ చేశారక్క. 100 పడకల ఆసుపత్రి కానివ్వండి, ఆత్మకూరు మున్సిపాలిటీ కానివ్వండి, రెవెన్యూ డివిజన్ కానివ్వండి, ఇంకా అక్కడి నుంచి తీసుకుంటే మన పెన్నా బ్యారేజ్ కానివ్వండి, సంఘం బ్యారేజ్ కానివ్వండి, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఆయన. 1, 2 కూడా ఆయన హయాంలో పూర్తి చేయాలనుకున్నారు. అనుకోకుండా గవర్నమెంట్ మారింది, తర్వాత ఎవరు ఏం పట్టించుకోలేదు. నేను రీసెంట్గా సోమశిలలో పోయి వచ్చాను, క్యాంపెయిన్ పోయి వచ్చాను. సోమశిల డ్యామ్ ఉంది, ఆ డ్యామ్ కోసం తెప్పించిన పైప్ లైన్ వాట్ ఎవర్ పైప్స్ అంటారు, టనల్స్ అవన్నీ చిలుము పట్టిపోయి పక్కన పడేస్తున్నారు. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ మళ్ళా
అంటే ఆయన స్టాప్ చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో అది మళ్ళీ మా నాన్నతోనే ప్రారంభం అవుతుంది. ఓకే, ఇంకా ఏమన్నా కొత్త ప్రాజెక్ట్స్ ఇప్పుడున్న జనరేషన్స్తో పాటు ఈ గడిచిన పదేళ్లలో ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయాలి అంటే మా నాన్నగారితోనే సాధ్యమవుతుంది, ఇంకెవరి వల్ల అది సాధ్యపడదు అని నేను కాన్ఫిడెంట్గా చెప్తాను. ఓకే, సో ఆత్మకూరు అంటే కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ ఆత్మకూరు నియోజకవర్గంకి సంబంధించి మళ్ళీ పోటీ చేస్తున్నారు. సో ఇప్పుడు అంటే గ్యాప్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రజల స్పందన ఎలా ఉంది? నేను ముందు భయపడ్డాను, అంటే 5 ఏళ్ళ తర్వాత మనం వెళ్ళిపోయాము, పక్కన మనం వెంకటగిరికి వెళ్ళిపోయాము, 10 ఆల్మోస్ట్ 10 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఏంటి అంటే ఒక్కటి ఏంటంటే మేమెప్పుడు ఆత్మకూరు ప్రజలకి దూరం అవ్వలేదు, దగ్గరగానే ఉన్నాం. అది ఎలా అని మీకు డౌట్ రావచ్చు, మేబీ మా నాన్నగారు అంటే వాళ్ళంతా పెద్దోళ్ళు కాబట్టి ముందు ఆలోచించి చేస్తారు ఏం చేసినా. అలాగే నన్ను నేను ఎక్కడికన్నా అంటే పెళ్లి చేసి పంపితే నేను దూరంగా వెళ్ళిపోతాను అనుకున్నారో ఏమో తెలియదు కానీ నన్ను పక్కనే ఉన్న బద్దవెల్కి ఇచ్చి పెళ్లి చేశారు. ఓకే, సో బద్దవెల్ నుంచి నెల్లూరుకి వెళ్ళాలన్నా, నెల్లూరు నుంచి బద్దవెల్కి వెళ్ళాలన్నా ఆత్మకూరు మీద నుంచి పోవాలి రావాలి. సో అలా ఎప్పుడు నన్ను చూడ్డానికి వచ్చినా కానీ, ఎప్పుడు పిల్లల్ని కలవడానికి వచ్చినా కానీ నాన్నతో మన ఇక్కడున్న మన అభిమానులు కానివ్వండి, మన వర్గం కానివ్వండి, వాళ్ళు ఒకరు 5 మందో 10 మందో వాళ్ళు కూడా వచ్చేటోళ్ళు. సో నేను ఆ గ్యాప్ అనేది పోలేదు, ఆ గ్యాప్ అట్టే ఉంది. కానీ వాళ్ళ మనసులో ఏంటంటే నాన్న మళ్ళా వస్తే బాగుండు అనే ఒక కోరిక ఉండింది వాళ్ళకి. అది ఎలా జరుగుతుందో ఏంటో డెస్టినీ అనాలి. సో దేవుడే మనకి ఆ ప్రజల రూపాన మనకు మళ్ళీ అవకాశం ఇచ్చారు. బహుశా వాళ్ళకి దగ్గరగా ఉండడానికే మిమ్మల్ని బద్వేల్లో ఇచ్చారు. అదే, ఎగ్జాక్ట్లీ, కరెక్ట్గా అదే. నేను ఈ మధ్య ప్రచారంలో కూడా నేను ఆ మాట చెప్పాను, నేను మా నాన్న అంటే ఇప్పుడు ఎలక్షన్ టైంలో వచ్చాము, తర్వాత ఆయన కనపడ్డు ఇక్కడ ఉండడు అనేది ఏమి ఉండదమ్మా, ఆయన ఉన్నా లేకపోయినా నేను ఇక్కడే ఉన్నాను, మీ అందుబాటులోనే ఉన్నాను, ఇద్దరం ఇక్కడే ఉంటాం, నేను అట్ట వెళ్ళాలన్నా ఆయన ఇటు రావాలని, ఇటు నుంచే పోవాలి ఇటు నుంచే రావాలి, వేరే దారి అయితే లేదు. అందుకని మీరు ధైర్యంగా ఉండండి, ఏ సమస్య అయినా కొంతమంది నాయకులకి చెప్పుకోలేరు, అవును, కొంతమంది మనతో చెప్పాలని ఉంటారు. సో వాళ్ళకు కూడా నేను ఈ మెసేజ్ ఇచ్చాను, కొన్ని లోకల్లో ఎవరితోనో చెప్పలేకపోయినా నేరుగా మాకు వచ్చి చెప్పచ్చు, ఏమి ఇబ్బంది లేదు, మేము ఇక్కడే ఉంటామని కూడా అష్యూరెన్స్ కూడా ధైర్యం కూడా చెప్పాను. అలాగే కైవల్ గారు, ప్రత్యేకంగా ఆత్మకూరు కోసం ఈ పనులు చేయాలి, ఈ ప్రజల కోసం ఇది చేయాలి అనే పనులు ఏమన్నా ఉన్నాయా? నేను చెప్పేది అదే, ఇప్పుడు నేను చెప్తే మీకు అది కామెడీగా అనిపిస్తుంది, కాకపోతే నాన్న చేసిన పనులు ఏవైతే ఉన్నాయో అక్క అవి మళ్ళీ నాన్న రీస్టార్ట్ చేయాలి. అప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ 100-bedded హాస్పిటల్ ఇప్పుడు అది చేసిన తర్వాత అది పెరగాలి. అవును, పెరగలేదు, ఎక్కడ వరకు పెట్టారో అది అక్కడ వరకే ఉంది. మొన్న నాన్న ప్రజాగలం ప్రోగ్రామ్కి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆత్మకూరుకి, అప్పుడు డాడీ అడిగారు దాన్ని 250-bedded హాస్పిటల్ చేస్తానని చెప్పారు. సో అలాగా నాన్న చెప్పిన ఇక్కడున్న సమస్యలు కానివ్వండి, ఇక్కడ చేయాల్సిన పనులు కానివ్వండి, అవి ఏవైతే నాన్న ఎక్స్ప్లెయిన్ చేసి సార్తో చెప్పారో ఆ సార్ అన్నీ చేస్తానని మాకు హామీ ఇచ్చారు. సో ఇది మళ్ళా రీస్టార్ట్ లాగా, హాస్పిటల్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది, డ్యాములు కానివ్వండి, వాటర్ తాగునీరు సాగునీరు కానీ ఏదైతే పనులు కాలేదో ఎక్కడ నాన్న ఆపేసి అక్కడే ఉన్నాయి, అవి మళ్ళా నానే చేస్తారు. నేను ఈ మధ్య కూడా 1-2 మీటింగ్స్లో నాన్న చెప్తుంటే నేను విన్నాను, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ వస్తే బాగుంటుంది అనేది ఆయన కోరిక. అదేమన్నా ఇప్పుడు నాన్నకి అవకాశం వచ్చింది కాబట్టి మేబీ అది కూడా నాన్నగారు చేస్తారని నేను అనుకుంటున్నాను. అట్లా కొన్ని ఉన్నాయి ఆయనకి. సో పాతవి ఏవైతే ఉన్నాయో అవి రీకన్స్ట్రక్షన్ చేసి కొత్త వాటికి కూడా అవకాశం ఇస్తారని, దాంట్లో నాకున్న నా అంటే నేను అనుకున్నది ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ అని. అట్లాగే రైతులకి అంటే ఆనం కుటుంబం అంటే రైతాంగానికి బలమైన కుటుంబం అనేది ఒక పేరుంది. సో ఖచ్చితంగా ఆయన రైతులకి ఇంకా మంచిగా వాటర్ కానివ్వండి, వ్యవసాయం ఇవన్నీ కూడా ఆయన మళ్ళీ చేస్తాడు. మూడోది మనం చూడాల్సింది యువతకు కూడా నిరుద్యోగం అనేది లేకుండా ఉద్యోగాలు కానివ్వండి, ఆ
క్రమంగా కంపెనీస్ తేడమా, లేకపోతే వాళ్ళని ఎక్కడ ఏది అకామిడేట్ చేస్తే బాగుంటుంది మన సొంత దీంట్లో మన సొంత రాష్ట్రంలో, రేపొచ్చే కంపెనీస్ ద్వారా వాళ్ళని ఎక్కడ ఉద్యోగం ఇప్పిస్తే బాగుంటుంది అనేది నాన్నగారు చూసి చేస్తారు. అందులో వీఆర్ వెయిటింగ్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు స్వేరింగ్ సెరమనీ, బికాజ్ ఎందుకంటే మెగా డిఎస్సి సంతకం పెడతానన్నారు తొలి సంతకం. నేనే కాదు మా ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్న యువతంతా వెయిట్ చేస్తుంది దానికోసం. అందరం ఎదురు చూస్తున్నాం ఎప్పుడెప్పుడు జూన్4 వస్తుందా రిజల్ట్స్ వస్తాయి రిజల్ట్స్ వస్తాయా అని వెయిట్ చేస్తున్నాం. ఈసారి ఆత్మకూరు పీఠం ఆనందేనా? ఖచ్చితంగా ఖచ్చితంగా. ఓకే సో ఫుల్ స్ట్రాంగ్ గా ఉన్నారైతే ఖచ్చితంగా. ఓకే తిరుగులేదు, పని చేయకపోతే మేము భయపడాలి. అది మేము పని చేసేవాళ్ళం, మేము నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజల కోసం పోరాడేవాళ్ళం. మా నాన్నగారు నాయకత్వం అనేది ఆలోచనలే కాదు ఆచరణలు కూడా ఉంది అని ఆయన రుజువు చేసుకున్నాడు. సో అలాంటి వ్యక్తి అంటే నెల్లూరు జిల్లాలో నాకు తెలిసి మా నాన్నగారు కంటెస్ట్ చేయని నియోజకవర్గం అనేది లేదు. లేదు అవును, ప్రతి దగ్గర కంటెస్ట్ చేశారు, ప్రతి దగ్గర విజయం సాధించారు. విజయం సాధించడమే కాకుండా ఆయన చేయగలిగిన పనులు అక్కడ ఆ నియోజకవర్గానికి అవసరమైన మటుకు అన్ని దగ్గరలో చేసుకుంటూ వచ్చాం. సో మేము పనిచేసేవాళ్ళం, మేము ఎక్కడ పోయినా మాకు అధికారం ఉంది, మేము జనాలు 24 గంటలు మేము ప్రజలకు దగ్గరగా ఉంటాం, ప్రజలు మాకు దగ్గరగా ఉంటారు. ఆనం కుటుంబం అన్నా ఆనం రామనారాయణ రెడ్డి గారు అన్నా ఎప్పుడు తలుపులు తెరిసే ఉంటాయి. ఎంత పెద్దవాళ్ళైనా ఎంత చిన్నోళ్ళకైనా సమస్య వచ్చినా బాధ కలిగినా ఏదన్నా అవసరమైనా మా తలుపులు ఎప్పుడు తెరిసే ఉంటాయి. తలుపులు మూయడం అనేది మా ఇంట్లో జరగదు. ఆనం చరిత్రలోనే చరిత్రలోనే లేదు అది. ఓకే సో మరి ఈసారి ఎన్నికలు ఉత్కంఠభరితంగా ఉండబోతున్నాయి. ఖచ్చితంగా ఖచ్చితంగా. సో ఓటర్లకు మీరేం చెప్తారు? ఓటర్లందరికీ ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలందరికీ నేను విన్నపించుకునేది ఒక్కటే, అందరూ నాన్నగారు చేసిన అభివృద్ధిని గమనించి మళ్ళీ అవకాశం ఇవ్వమని కోరుకుంటున్నాను. సైకిల్ గుర్తు మీద ఓటేయమని కోరుకుంటున్నాను. అలాగే మన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా. అలాగే ఆత్మకూరు నియోజకవర్గంలో ఎన్నో వాటర్ ప్లాన్స్ ఇచ్చారు, మినరల్ వాటర్ ప్లాన్స్ ఇచ్చారు. అలాగే ఆయన కూడా ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి ఇద్దరిని ఆశీర్వదించాలని నేను అందరినీ కోరుకుంటున్నాను.